ఉచిత IUI అండ్ IVF కన్సల్టేషన్ కోసం సంప్రదించండి 59. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, అయోధ్య నుంచి అక్షితలు ప్రతి ఇంటికి ప్రతి గుమ్మం దగ్గరికి వస్తూ ఉన్నాయండి. ఆఖరికి దేవాలయాల నుంచి మేళతాళాలతో తీసుకొచ్చి మరీ ఇస్తూ ఉన్నారు కదా. వీటిని మనం ఏ విధంగా పూజించాలి, అసలు విధి విధానం ఏంటండి? భారతదేశం అంతా పండగలాగా ఉంది కదా. అవునండి. కన్యాకుమారి టు కాశ్మీర్ టు కన్యాకుమారి మొత్తం అన్ని ఇళ్ళకి అందరికీ ఈ అక్షతలు పంచాలని పెట్టుకున్నారు. చాలా మంచి ఇది కదా జయ. కొన్ని వందల సంవత్సరాలుగా పూజలు అందుకునే అవకాశం లభించలేదు, పూజ చేసుకునే అవకాశం మనకి. ఆ ఊరు వెళ్ళినా అది అక్కడికి వెళ్ళిన ఏం చేయాలి ఏం చూడాలో తెలియని స్థితి నుంచి ఏం చూడాలో దాన్ని చూసేందుకు మనకు అవకాశం లభించింది. ఒక భవ్యమైన నిర్మాణము, తర్వాత రేపు 22వ తారీఖు విగ్రహ ప్రతిష్టాపన. ఇప్పుడు అన్ని తీర్థయాత్రల్లోనూ అయోధ్య కూడా ప్రత్యేకమైన తీర్థయాత్రగా పరిణమించే అవకాశం లభించింది. సో దేశం అందరికీ పంచిపెడుతున్నారు. వాళ్ళు కొద్ది కొద్దిగా అక్షింతలు తీసుకొస్తారు, మేళతాళాలతో వచ్చేవి, అధికారుల ద్వారా వచ్చేవి, తర్వాత కమ్యూనిటీస్ ద్వారా వచ్చేవి, కొన్ని చిన్న చిన్న ఊళ్ళల్లో అయితే గ్రామాధికారుల ద్వారా, అంతే కదా గ్రామాల్లో గ్రామాల్లో అధికారుల ద్వారా వచ్చేవి. ఇట్లా అన్ని రకాలుగా మొత్తానికి భారతదేశం అంతా అందిస్తున్నారు. వారు వచ్చేటప్పుడు కొద్దిగా తలా కొంచెము అక్షింతలు ఇస్తారు కదా. మనం ఇంట్లో ఆల్రెడీ ఫ్రెష్గా కలిపి పెట్టుకుని అక్షింతలు, ఆ అక్షంతల గిన్నెలోనే ఈ కొత్తగా స్వామివారి అక్షింతలు కూడా, అయోధ్య రామల వారి అక్షింతలు కూడా అందులో వేయించుకుని ఆ అక్షతల్ని పూజా మందిరంలోనో పూజ గదిలోనో మనం పూజ చేసుకునే దీగుడులోనో ఒక చిన్న చెక్క మీద దేవుణ్ణి పెట్టుకుంటాం పీట మీద, అక్కడైనా అక్కడ పెట్టుకోవటం. ఏ రోజు నుంచి మన ఇంటికి అక్షతలు చేరినాయో ఆ రోజు నుంచి రాముల వారిని ఉద్దేశించి ప్రత్యేకంగా ఒక దీపారాధన చేసుకోవటం. ప్రతిరోజు రామ తారక మంత్రాన్ని శ్రీరామ జయ రామ జయ జయ రామ ఈ మంత్రాన్ని 108 సార్లు పఠించటము. ఎవరో ఒకళ్ళు కాకుండా ఇంటిల్లిపాది చేస్తే మరీ మంచిది. పిల్లలు ఇంత పెద్ద చేయలేరనుకుంటే శ్రీరామ అని చెప్పించినా సరే 108 సార్లు చేసుకుంటే చాంటింగ్ ఎప్పుడు మంచిది కదా. అవును కదా. ఇది అయ్యేదాకా 15వ తారీఖు దాకా పంపిణీ కార్యక్రమం జరుగుతుంది, 1 నుంచి 15 దాకా. అయితే ఆ రోజు నుంచి రోజు దీపారాధన చేసుకోండి. 22వ తారీఖు మళ్ళీ దీపారాధన బాగా దీపారాధన చేయి. 5 దీపాలని నాకు ఒక వార్త వచ్చింది, 22వ తారీఖు ఇళ్లలో 5 దీపాలు వెలిగించండి అని. మన మన అవకాశాలను బట్టి దీపారాధన ముఖ్యము, దీపారాధన చేసుకోవటము. ఈ అక్షతల్ని ఆ రోజున ప్రతిష్టాపన పూర్తయిన తర్వాత మనకందరికీ టీవీలలో సోషల్ మీడియాలో ప్రత్యేక ప్రఖ్యాతంగా కనపడుతూనే ఉంటుంది, ప్రత్యక్ష ప్రసారాలే చూస్తాం కదా. ప్రతిష్టాపన అయ్యాక ఆ అక్షింతలు అందరం శిరస్సు మీద ధరించటం. వాటిని దాచిపెట్టుకోవాలా బీరువాలో ఉంచుకోవాలా అని భావించద్దు. రోజు బయటకు వెళ్ళేటప్పుడు 2 అక్షింతలు నెత్తి మీద వేసుకోవటం మంచిది. మనం ఎక్కువ వాటిలో కలుపుకుంటాం కాబట్టి ఉంటాయి కదా. అవునా, ఏదైనా ముఖ్యమైన పని మీద వెళ్ళేటప్పుడు వేసుకోవచ్చు. అక్షతలు కొంతకాలం తర్వాత మెల్లిగా పాడవుతాయి. బీరువాలు లోపల పెట్టుకోబోకండి, గాలి పారే చోటే పెట్టుకోండి. రోజు వారెడి 2 అక్షింతలు వేసుకోవటం. ఈ వారం రోజులు ఉంది కదా గ్యాప్, మనకి 22 దాకా. అవును, ఇన్నాళ్ళు వాటి పూజ రోజు దండం పెట్టుకోవటం. అవి మన కంటికి కనపడేలాగా పెట్టుకోండి. ఒక భరిణిలోనో ఒక బౌల్లోనో పోసి పెట్టుకుంటే సరిపోతుంది. మనకి అయోధ్య నుంచి వచ్చిన ఉత్తర్వు అయితే అదే. మన ఆ తర్వాత 22వ తారీఖు ప్రతిష్టాపన జరుగుతుంది కాబట్టి శ్రీరామనవమి అనగానే మనకి రాముల వారి పండగ అనేసరికల్లా వడపప్పు పానకము చేయటం మన పద్ధతి. ఆయా ప్రాంతాల్లో ఎలా ఎలా ఆచరిస్తారో ఆ ప్రాంతాల ప్రకారం పూజా విధానం చేసుకుంటాం. మనం ఆ రోజు చక్క ఏ రామరక్షా స్తోత్రమో కూడా చదువుకుని రాముల వారికి విశేషంగా ఏదైనా ప్రసాద నివేదన చేసుకుని చక్కగా భవ్యంగా హారతిచ్చి ఇలాగే మనం భారతీయులందరితోటి పూజించే పూజించుకుని భారతీయులందరికీ పూజించే అవకాశాన్ని ఇవ్వు ప్రభు అని దండం పెట్టుకోవటం. రామరాజ్యం రావాలంటే, రామరాజ్యం ఇప్పుడు వస్తుందా? ఇప్పుడేమో మనకి రాజ్యం లేదు, దేవనాలి రాజులు లేరు. కాకపోతే ప్రజాస్వామ్యంలో కూడా మనం మన హక్కులు కోల్పోకుండా, మన బాధ్యతని మర్చిపోకుండా, మన అధికారులతోటి ఇదైపోకుండా, దాని కింద వంగిపోక్కర్ లేకుండా ప్రజలకి ఎవరి జీవితాన్ని వాళ్ళు ప్రశాంతంగా జీవించే అవకాశం కల్పించు ప్రభు. నీ రాజ్యంలో, రాముల వారి రాజ్యంలో అలాంటి అవకాశం ఉంది. అకాల మరణాలు లేవు రామరాజ్యంలో, అకాల మృత్యువు లేదు, అనారోగ్యాలు లేవు. ఏ తండ్రి తన కొడుక్కి తలకొరివి పెట్టవలసిన అవసరం ఉండేది కాదట. ఈతి బాధలు లేవు, విపరీతమైన వానలు కానీ అకాల వర్షాలు కానీ, తర్వాత ఏమో కాటకం కానీ లేదు ఆ కాలంలో. ఋతువులు సజావుగా ఉండేవి. మనకు కూడా అదే కదా కావాలి జయ. అంతే కదా, మనకిప్పుడు రాజక్కర్ల, రాజులు కాదు మనకు కావాల్సింది.
రామరాజ్యంలో పరిస్థితులు ఎలా సామరస్యంగా వెళ్ళే ఉండేవో అలాంటివి కావాలి. అప్పుడు సామరస్యం ప్రజల మధ్యే కాదు, ప్రకృతి కూడా సామరస్యంగా ఉండేది. అవును, సామరస్యంగా ఉండాలి. సామరస్యంగా ఉండే సమరసాలు ఎప్పుడు ఏది ఉండాలో అదే ఉండాలి. మా భారతదేశానికి ఆ ప్రశాంతతని, నీ రాజ్యంలో ఉన్న ప్రశాంతతని ఇప్పుడు కూడా మాకు చవిచూసే అవకాశాన్ని కల్పించమని రామచంద్ర ప్రభువుకి దండం పెట్టుకోవటం. ఈ వారం రోజులు మనం ఎంత శ్రద్ధాభక్తులతోటి ఉంటామో అదంతా పాజిటివ్ ఎనర్జీగా మారి మనకి ప్లస్ అవుతుంది. కానీ ఎంత అత్యంత అరుదైన ఘటన కదా రమ్మగారు. అవును, చాలా విషయాలు మనం బహుశా ఈ జనరేషన్ లో చూడగలుగుతున్నామేమో అనిపిస్తా ఉంది. అవును, ఇప్పుడు 3-4 ఏళ్ల క్రితం మనం చూసిన పరిస్థితుల దృష్ట్యా ఇవాళ ఇలా ఉంటామని అనిపించలే మనసులో. అదే ఉండింది నాకు కూడా. అదే కోవిడ్ ఈ రోజున ఇలా జరుగుతుందని మనం ఊహించలేము. కోవిడ్ ని చూస్తున్నాము, ప్రళయాలని చూస్తున్నాము, భూకంపాలను, సునామీలు అన్ని చూస్తున్నాం. వాటితో పాటు అద్భుతమైన ఘటన, అద్భుత ఘటనని కూడా చూస్తున్నాం. దేవాలయ నిర్మాణాలు అన్ని చోట్ల జరుగుతాయి జయ. ప్రతి ఊళ్ళోనూ ఏదో ఒక కొత్త గుడి కట్టబడుతుంది. అవును, కానీ ఏ అయోధ్యని, ఏ అయోధ్య రాముడైతే భారతీయులకి ఆరాధ్య దైవమో ఆయన్ని అక్కడే మళ్ళీ ప్రతిష్ఠ చేసి అక్కడే మళ్ళీ చూసే అవకాశం మనం అంత ఆ జన్మలో ఉన్నామో లేదో, ఆ కాలంలో మనం పుట్టున్నామో లేదో మనం తెలియదు. ఇప్పుడు ఈ కలికాలంలో కూడా మనం అప్పటి త్రేతాయుగపు నాటి రాములవారి వైభవాన్ని, ఆనాటి రాజ్యత్వాలకు పరిస్థితుల్ని మనం మళ్ళీ చవిచూడ ఆయన చూస్తున్నామంటే రాజ్య పరిస్థితులు కూడా వస్తాయేమో, భగవంతుడు మనని కరుణిస్తాడేమో. ఎందుకంటే ఇది ఎక్కడెక్కడి నుంచో వచ్చి మన నెత్తి మీద పడిపోతున్నాయి సమస్యలు. అవును, అవి రాకుండా ఉండాలని దండం పెట్టుకోవటం, ప్రార్థన చేయటం, నిరంతర రామనామ జపం చేయటమే భారతీయులకి శ్రేయస్కరం. అద్భుతం. నమస్తే. నమస్తే జయ.